నాకు జనాన్ని నీళ్లు దాయించడమే తెలుసు. యూత్ అంత బూతు కమిషనర్ చెప్పింది అన్నావుగా, అయిపోయావు. ఇంకా 24 గంటలే నువ్వు నా చేతికి తాళ్ళేయటం కాదు, నీ చేతికి బేడీ వేస్తారు. అయినా అవతలను అంత అండర్ ఎస్టిమేట్ చేస్తావుడే. మనం చేసింది 2 గంటల ప్రయాణం, ఎక్కిన అప్పులు, దిగిన డబ్బులు, తిరిగిన టర్నింగ్లు, లెక్కేజ్ కొంటే నువ్వు నన్ను కరెక్ట్ గా నర్సుపూర్ ఫారెస్ట్ లో పెట్టావు. అవునా ఎడి, స్పాట్ చెప్పేసి అని ఆశ్చర్యపోతున్నావా? నీ అమాయకత్వం చూస్తుంటే చాలేస్తుంది. ఇది నువ్వు అనుకున్న స్పాట్ కాదు. ఇక్కడికి ఎవ్వరూ రాలేరు, ఇక్కడి నుంచి నువ్వు బయటపడడం అసాధ్యం. అయినా పోలీసులు వచ్చి కాపాడడానికి బతికుండాలి. నీ రాజకీయ తెలివితేటలతో నన్ను ఒక తీవ్రవాదిని చేశావు, నన్ను చంపాలని ప్రయత్నించావు. బట్ నీ దురదృష్టం నేను బతికేలా చేసింది. నిన్ను చంపేస్తా, నిన్ను చంపి నేను నిర్దోషిగా బయటపడతా. ఇప్పుడు నేను ఎందుకు నవ్వాను తెలుసా? నీ అమాయకత్వాన్ని చూసి. ఇప్పుడే కదా నువ్వు చెప్పావు ప్రభుత్వం దృష్టిలో నేను తీవ్రవాదిని అని. అల్లూరు కూడా రెడీ కనపడు, కాల్చిపారేస్తారు. అచ్చా, అలా అయితే నిన్ను కిడ్నాప్ చేస్తున్నప్పుడు ఏం చేశారు మీ పోలీసులు? పోలీసుల్లో కూడా నా మనుషులు ఉన్నారు. నిన్ను నేను చంపేశాక వాళ్ళు ఒక మంచి కథ చెప్తారు, కోర్టు అది నమ్మేస్తుంది, దాని తర్వాత చట్టం దాని పని చేసుకుపోతుంది. అంతవరకు టైం వేస్ట్ చేసుకోక బతికిన కాసేపు భగవంతుడు తలుచుకో. నువ్వు మాత్రం నా చేతుల్లోనే చేస్తావు. అంతవరకు చెప్పానుగా, దైవ ప్రార్థన చేసుకో. ఎప్పుడు నా అంత మగోడు లేడు, ఐ ఆమ్ ది కింగ్ అనేవాడు. అలాంటి మంచి మనిషిని ఎత్తుకుపోయారు ఆఫీసు వాళ్ళు. వీళ్ళకి సావు చెయ్యా. వదిన, కిడ్నాప్ చేసింది ఎవరో తెలిస్తే మేము వెళ్ళి తీసుకురామా? చేసింది ఎవరో తెలియకే కదా. చేసినాడు, టీవీలో కనిపించి నేనే చేసినా, నన్ను అట్టుకుపోండిరా అని చెప్తాడు. బుర్ర తక్కువ ఎదవల్లారా. ప్రజలకు నమస్కారం, నా పేరు చక్రవర్తి. దివాలా తీసిన నారాయణ కోఆపరేటివ్ బ్యాంక్కి స్పెషల్ రికవరీ ఆఫీసర్ని. గౌరవనీయులైన ఎమ్మెల్యే పున్నారావు గారిని నేనే కిడ్నాప్ చేశాను. ఎమ్మెల్యే గారు బ్యాంక్ నుంచి 15 కోట్లు అప్పు తీసుకున్నారు. అందుకు తనఖా పెట్టిన డాక్యుమెంట్స్ అన్ని నకిలీవి. ఇది నా ఎంక్వైరీలో తేలింది. సార్, మీరు చేసింది మోసం, అయినా పర్వాలేదు డబ్బులు తిరిగి కట్టేయండి అని అడిగాను. అందుకు ఆయన ఒప్పుకోలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి పై వర్గాలతో కుమ్మక్కై ఫైల్ క్లోజ్ చేయడానికి ప్రయత్నించారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు న్యాయం జరిగే మార్గాలేవి నాకు కనపడలేదు. ఆయన దోచుకునేది ప్రజల సొమ్మే కాబట్టి ఆ సొమ్ముని మళ్లీ ఆయన నుంచి రాబట్టాలనే ఆయన కిడ్నాప్ చేశాను. ఎమ్మెల్యే గారు ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ఆయన ఇదే విధంగా కలకాలం ఆరోగ్యంగా ఉండాలంటే బ్యాంకు కట్టవలసిన 15 కోట్లు తిరిగి చెల్లించాలి. ఈ విషయంలో ఏ విధమైన రాయబారానికి కానీ మధ్యవర్తిత్వానికి కానీ నేను అవకాశం ఇవ్వట్లేదు. జై హింద్. విషయంలో ఏ విధమైన రాయబారానికి కానీ మధ్యవర్తిత్వానికి కానీ నేను అవకాశం ఇవ్వట్లేదు. జై. వీడు ఒక పెద్ద హీరో. మిస్టర్ నరసింహం సార్, మీరు క్యూటీవీ ఆఫీస్కి ఫోన్ చేసి సార్ ఈ న్యూస్ కవర్ చేసిన రిపోర్టర్ ఆఫీస్కి రమ్మనండి. ఓకే సార్.